మొబైల్ పైన మేము అదే బరువు ఉంటుంది. నేను ఎక్కడ సరిపోయింది హైదరాబాద్ ఇక్కడ కేవలం ఒక ప్రాంతీయత కానీ కేవలం ఒక మొత్తం కాకుండా అన్ని సభ్యులు కాదు ప్రాంతీయ భేదాలు లేకుండా ఉండదు. ఇక విశ్వ నగరానికి కావాల్సిన సంపూర్ణ లక్షణాలు ఏంటంటే దీంట్లో నాయకత్వానికి చాలా విస్తృతమైన దృష్టి ఉన్నారు. అలాంటి విస్తృత స్థాయి దృష్టి ఉన్న నాయకులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే ఈ విశ్వ నగరం రూపొందుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా బయట నడకూడదు. ఖచ్చితంగా మొదటిది హైదరాబాద్ ప్రజలకి ఉపయోగపడాలి, హైదరాబాద్ రక్షణకి ఉపయోగపడాలి. ఇదన్నిటి దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యంగా జనసేన కార్యకర్త నిరుత్సాహం చెందినప్పటికీ కూడా దీన్ని లార్జర్ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ముఖ్యమైన రోజులు కరోనా విపత్తు సమయంలో వరదలు రావటం, వరదల్లో ఎంతమంది దాదాపు 2 లక్షల నీళ్ళు మునిగిపోయినా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా బలమైన నాయకత్వం ఉండాలి. దానికి భారతీయ జనతా పార్టీ ప్రజలు డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సుబ్రెడ్డి గారి సుదీర్ఘమైన అనుభవం కానీ దీనికి చాలా స్పష్టంగా దీనికి ఒక బలం జరిగిపోయిన ఎన్నికలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జీవితం జరుగుతున్న గెలవాలి. ఆ గెలుపుకి ఉద్దేశం కూడా ప్రజలు చాలా రక్షణగా నిలబడాలి. అలాంటి వ్యవస్థకు ఉండాలి. అలాంటి బిహెచ్ఎంసి బలమైన వ్యవస్థ ఉండాలి. దానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అలాగే నువ్వు ముందే నేను మాట్లాడుకుంటూ ఉండుంటే ఖచ్చితంగా జనసేన కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ లేకుండా కానీ ఉన్న పరిస్థితుల్లో తక్కువ వ్యవధులు రావటం వల్ల ఇక్కడ ఓటు ఏమాత్రం ఒక ఓటు కూడా బయటికి వెళ్ళకుండా నేను ఒకటే అప్పీల్ చేస్తాను. జనసేన కార్యకర్తలు జనసేన మద్దతుదారులతో ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా సంపూర్ణమైన మద్దతు మనం ఒక్క ఓటు కూడా పోకుండా సంపూర్ణమైన భారతీయ జనతా పార్టీ వెళ్ళాలి అభ్యర్థులకెళ్ళా. అందుకనే నా సొంత కార్యం డిసప్పాయింట్ అయినప్పుడు జనసేన కార్యం డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా నేను దీన్ని ప్రజల సంక్షేమానికి ముఖ్యంగా వరదలు వచ్చి తల్లడిల్లిపోతున్న సమయంలో ప్రజలకు అండగా నిలబడటానికి చేస్తున్న ఒక లార్జర్ ప్రయత్నం కాబట్టి దీని అందరూ అభినందిస్తున్నట్టుగా స్ఫూర్తిగా పేర్కొంది. దీన్ని ఎంతో సహృదయంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళి మనం కలిసి పనిచేయాలి. కేవలం ఒక గెలిచేసి తన భవిష్యత్తులో తెలంగాణలో కూడా ఎందుకంటే మేము ఎన్నో ముఖ్యంగా డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ కిషన్ రెడ్డి గారితో కూడా మా నగరం పది 2008 నుంచి కలిసి అందుబాటులో ఉన్నవాళ్ళం. 2014 మేము కలిసి క్యాంపెయిన్ చేసిన కలిసి చేసిన ముఖ్యంగా తెలంగాణ దీన్ని భవిష్యత్తులో 2019 కేవలం జిహెచ్ఎంసీకి వచ్చే డాక్టర్ మొత్తం సంపూర్ణ తెలంగాణ కూడా ఒక రోజు మ్యాప్లో జనసేన పాత్రలు ఎలా తీసుకెళ్ళాలి అనేది ముఖ్యంగా కేంద్ర స్థాయి నాయకత్వం కానీ ఇక్కడ పెద్దలు లక్ష్మణ్ గారు కానీ జనసేన సహాయ మంత్రి కృష్ణ గారు అందరూ ఎలా చేస్తాం ఎలా ముందుకెళ్తాం ఎంత సంపూర్ణ మద్దతు ఇస్తే కలిసి పొద్దున్న ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎవరు వాయిస్ రావాలి.
వాయిస్ కష్టం. దేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలు పెద్ద ఎత్తున మద్దతించి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదిస్తా ఉన్నారు. తెలంగాణలో కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పుకు దుబ్బాక ఎన్నికలు మొదటి అడుగు. జిహెచ్ఎంసీలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ నగర ప్రజలు వరదలు లేనటువంటి ఇళ్లలోకి మురికి రానటువంటి పేద ప్రజలకు 2 గదుల నిర్మాణంతో కూడినటువంటి ఇల్లు కావాలని, మంచి పరిపాలన రావాలని, అవినీతి లేనటువంటి పరిపాలన రావాలని, ఒట్టి ప్రచారమే కాకుండా వచ్చి ఆర్భాటమే కాకుండా గులాబీ గ్రాఫిక్స్కే కాకుండా ప్రాక్టికల్గా గ్రౌండ్ మీద అభివృద్ధి జరగాలని హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా సాధ్యమవుతుందనేటువంటి విశ్వాసం చాలా స్పష్టంగా హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా కూడా గత 4-5 రోజులుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా జనసేన కూడా మరి మాతో కలిసి ఈ మార్పులో మేము సైతం అనే విధంగా ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ గారిని కోరాము. వారు కూడా పెద్ద మనసుతో మరి భారతీయ జనతా పార్టీ విజయానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. హైదరాబాద్ ప్రజలు తప్పకుండా ఈ యొక్క ఎన్నికల్లో మరి మార్పు తీసుకొస్తారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది. దాంట్లో జనసేన కూడా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతుందని చెప్పి భావిస్తాము.